వైఎస్ వైఎస్ ఏపీ ఏపీ ఎంట్రీ మారతారట సీఎం జగన్ సోదరి అడుగు పెట్టడం ఖాయమైతే ఏ హోదాలో వస్తున్నారు ఆమె వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టమనే చర్చలు మొదలయ్యాయి దీనికి కారణం ఏమిటంటే పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చేసిన ప్రకటనే వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నట్లు రుద్రరాజు ప్రకటించారు అధ్యక్షుడి ప్రకటనతో ఒక్కసారిగా కలకలం మొదలైంది ఎందుకంటే ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన కారణంగా రెండు ఎన్నికల్లో జనాలు పార్టీని తవ్వి పాతేశారు కాబట్టి ఇప్పటికిప్పుడు షర్మిల వచ్చినా ఇంకొకరు వచ్చినా కాంగ్రెస్ అద్భుతాలు చేస్తుందని ఎవరూ అనుకోవడం లేదు కాకపోతే అన్ని పార్టీల్లోనూ ఎంతో కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చని మాత్రం అనుకుంటున్నారు షర్మిల ఎంట్రీతో వైసీపీకి నష్టమని కాదు కాదు ఓట్లు చీలిపోతే ప్రతిపక్షాలకే నష్టమని ఇలా పలు రకాల వాదనలు మొదలయ్యాయి కాంగ్రెస్ పార్టీ ద్వారా షర్మిల ఎంట్రీ వైఎస్ జగన్ ను గెలిపించడానికా లేకపోతే ఇబ్బందులు పెట్టడానికేనా అన్నది అర్థం కావడం లేదు షర్మిల రాకతో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని హస్తం పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు అయితే పూర్వ వైభవం ఎలా వస్తుందో మాత్రం చెప్పలేకపోతున్నారు సోదరుడితో ప్రత్యక్షంగా గొడవలు పడడం ఇష్టం లేకే తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే ఏపీ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనేతలు షర్మిలకు చెప్పిన అంగీకరించిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు అలాంటిది సడన్ గా షర్మిల కాంగ్రెస్ ద్వారా ఏపీ రాజకీయాల్లో ప్రవేశిస్తారా అనే సందేహాలు కూడా ఉన్నాయి ఏది ఏమైనా ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోతే అధికారంలో ఉన్న పార్టీకి లాభమని అందరూ అనుకుంటారు ఒక్కోసారి మాత్రం ఇది తలకిందులవుతుంది మరి ఏపీ కాంగ్రెస్ తో షర్మిల అడుగు పెడతారా ఏ హోదాలో చేరబోతున్నారు ఎవరిపై ప్రభావం చూపుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే షర్మిల ఎంట్రీ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు రుద్రరాజే ప్రకటించారు కాబట్టి నిజమనే అనుకోవాలేమో